హాయ్ పిల్లలు, ఎస్టర్డే హోంవర్క్ అందరూ చేశారు కదా? ఓన్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమన్నా కదా, ఓన్గా ఆన్సర్స్ ప్రాక్టీస్ చేశారా? ఈరోజు నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయిపిస్తాను. మీరు రాసినవి ఇవి కరెక్టా కాదో చెక్ చేసుకొని వాటి బుక్ ఫిల్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? ఓపెన్ పేజ్ నెంబర్ 16. ఆల్ ఓపెన్ పేజ్ నెంబర్ 16. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, వ్రాయండి. చూడండి, క్రింది పద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెట్లో గుర్తించాలి. మనం పద్యం ధారాళంగా చదివి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలగాలి. చూడండి, ఈ పోయం అందరికీ తెలుసు మీకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి వస్తుంటుంది. ఒకసారి చూడండి. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురా వేమ. విశ్వదాభిరామ వినురా వేమ, ఇది వేమన పద్యం. చూడండి, నాతో పాటు మీరు రీడ్ చేయండి. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణిమదిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు చూడడానికి, దీని భావం చూడండి, మేడిపండు చూడడానికి మేలిమిగా అంటే అందంగా కనిపిస్తుందట, దాన్ని విప్పి చూస్తే దాని లోపల పురుగులుంటాయంట. పిరికివాడు కూడా అలాగే చూడ్డానికి బాగానే కనిపిస్తాడు, కానీ లోపల భయం, బింకం అంటే భయం, లోపల భయం ఉంటుందట. అలాగే పిరికి వాణి మదిని బింకమే లాగురా అని వేమన గారు చెప్పారు. చూడండి, మేడిపండు చూడడానికి ఎలా ఉంటుంది? మేలిమిగా ఉంటుందా, మురికిగా ఉంటుందా, అసహ్యంగానా? మేలిమిగా. మేలిమిగా అంటే ఆప్షన్ ఆ. దేనిని విప్పి చూస్తే పురుగులుంటాయి, పోయంలో వచ్చింది కదా, పొట్ట విప్పి చూడ పురుగులుండు, తోలునా పొట్టనా గొంతునా, ఏంటి ఆప్షన్? ఆ, పొట్టను. ఆప్షన్ ఆ. పిరికి వాణి మదిలో ఏమి ఉంటుంది, రోషమా బింకమా పొగర? బింకం. బింకం అంటే భయం. పిరికివాడు అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? వ్యతిరేక పదం అంటే ఆపోజిట్ వర్డ్స్. ధైర్యవంతుడు, గర్విష్టి, మోసకారి. ఏంటి పిరికివాడు అనే పదానికి వ్యతిరేక పదం? ధైర్యవంతుడు. పిరికివాడు అంటే భయపడతాడు కదా, దానికి ఆపోజిట్ ఏంటి? ధైర్యవంతుడు. ఈ పద్యం ఏ శతకంలోనిది? ఏ శతకం? దాశరథ, సుమతియ, వేమన? వేమన శతకం. పేజ్ నెంబర్ 16లో పోయం ఇచ్చి దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలా ఇక్కడ ఉన్నాయి, ఫీల్ చేసుకోండి. అందరికీ అట్లా ఆన్సర్లు మీకు మీరే రాయగలగాలి. ఎస్టర్డే హోంవర్క్ ఇచ్చాను కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి చూడండి. ఆలోచించి సొంత మాటల్లో వ్రాయండి. ఆలోచించి సొంత మాటల్లో, మరి మీరు రాశారా సొంత మాటల్లో? చూడండి, ఎలా రీడ్ చేస్తూ రాయాలో మీకు నేను నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. విలాసుడు దేనిని పెంచుకున్నాడు? బి, వాకి గుడిస్తే వి, లాకి దీర్ఘమిస్తే లా, విలా సు, సాకి కొమ్మిస్తే సు, దాకి కొమ్మిస్తే డు. విలాసుడు చూడండి, విలాసు డు. విలాసుడు దేనిని, ఇలా వర్డ్ వర్డ్కి, పదం పదంకి ఫింగర్ గ్యాప్ ఇస్తే రైటింగ్ నీట్గా ఉంటుంది. ఇలా రీడ్ చేస్తూ వర్క్ బుక్లో ఫిల్ చేయాలి నీట్గా. దేనిని, దే ని
పెంచుకున్నాడు పెంచుకున్నాడు పే పే పక్కన సున్నా పడితే పెం చు చాకి కొమ్మిస్తే చు కాకి కొమ్మిస్తే కు నాకి దీర్ఘం ఇచ్చి నాకింద నావు పెంచుకున్నా డు క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ వస్తే ఏం చేయాలి క్వశ్చన్ మార్క్ విలాసుడు దేనిని పెంచుకున్నాడు జవాబు చూడండి కింద లైన్ టచ్ చేసి రాయాలి జవాబు కింద లైన్ టచ్ చేసి రాయాలి నీట్గా మిస్టేక్స్ లేకుండా రీడ్ చేస్తూ రాయాలి విలాసుడు దేనిని పెంచుకున్నాడు విలాసుడు చూడండి కింద లైన్ టచ్ చేసి రాయాలి విలాసుడు సాకి కొమ్మిస్తే సు డాకి కొమ్మిస్తే డు విలాసుడు గాడిదను గాకి దీర్ఘమిస్తే గా డాకి గుడిస్తే డి ద గాడిద గాడిదను గాడిదను పెంచుకున్నాడు పే పే పక్కన సున్నా పడితే పెం చు కు నాకు దీర్ఘం ఇచ్చి నావు పెంచుకున్నా డు కింద లైన్ టచ్ చేస్తూ రాస్తే రైటింగ్ నీట్గా వస్తుంది రీడ్ చేస్తూ విలాసుడు విలాసుడు గాకి దీర్ఘం ఇస్తే గా డి ద ను గాడిదను పెంచుకున్నాడు పెంచు హు నా నా కింద నా అవుతు పెంచుకున్నా డు దాకి గమ్మిస్తే డు ఇలా వర్క్ బుక్ పార్ట్ అంతా మీరే ఫిల్ చేయండి చూడండి ఇలా కింద లైన్ టచ్ చేస్తూ రీడ్ చేస్తూ రండి విలాసుడు దేనిని పెంచుకున్నాడు విలాసుడు గాడిదను పెంచుకున్నాడు సెకండ్ క్వశ్చన్ గాడిద రోజు ఎక్కడ మేసేది గాడిద రోజు ఊరివారి చేలలో మేసేది గాడిద గాకి దీర్ఘమిస్తే గా డాకి గుడిస్తే డి ద గాడిద రోజు 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 ఊ సెకండ్ ఊ రీ వా రీ ఊరి వారి చే చాకి ఏతో దీర్ఘమిస్తే చే లా లో చేలలో మేసేది మాకు ఏతో దీర్ఘమిస్తే మేసేది మేసేది గాడిద రోజు ఊరివారి చేలలో మేసేది థర్డ్ క్వశ్చన్ పులితోలు పాకి కొమ్మిస్తే పూలాకి గుడిస్తే లి పులి తో తాకి ఓతో దీర్ఘమిస్తే తో లాకి కొమ్మిస్తే లు పులితోలు ఏ వా రి ఎవరి మీ మాకి గుడి దీర్ఘమిస్తే మీ ద ఎవరి మీద కా పే పాకి ఏతో దీర్ఘమిస్తే పే పే కింద పావచ్చు కప్పే వాకి దీర్ఘమిస్తే వా డాకి కొమ్మిస్తే డు కప్పే వాడు పులితోలు ఎవరి మీద కప్పేవాడు క్వశ్చన్ మార్క్ జవాబు పులితోలు గాడిద మీద కప్పేవాడు పులితోలు గాడిద మీద కప్పేవాడు ఇలా ఒక్కొక్క అక్షరం రీడ్ చేస్తే రీడింగ్ మంచిగా వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ యువకుడు యాకి కొమ్మిస్తే యువా కాకి కొమ్మిస్తే కూడు యువకుడు పొలం పాకి ఓత్వం లాపకించిన పడితే లం పొలం లో లాకి ఓత దీర్ఘమిస్తే లో కాకి గుడిస్తే కి పొలంలోకి వేటిని వాకి ఏతో దీర్ఘమిస్తే వే టాకి గుడిస్తే టీ నాకి గుడిస్తే నీ
వేటిని తీసుకొని తాకి కొమ్మ దీర్ఘం ఇస్తే తీ సు సాకి కొమ్మిస్తే సు కాకి ఓతోమిస్తే కో నాకి గుడిస్తే నీ తీసుకొని వెళ్ళాడు వే లా లాకి దీర్ఘం ఇస్తే లా లా కింద లా వత్తు అలా వత్తు వెళ్ళా డూ డాకి కొమ్మిస్తే డూ వెళ్ళాడు యువకుడు పొలంలోకి వేటిని తీసుకొని వెళ్ళాడు క్వశ్చన్ మార్క్ యువకుడు యువకుడు పొలంలోకి గాడిదలను తీసుకొని వెళ్ళాడు యువకుడు పొలంలోకి గాడిదలను తీసుకొని వెళ్ళాడు ఇలా ఈ వన్ వర్డ్ ఆన్సర్స్ అన్నీ ఒక్కొక్క వాక్యంలో ఆన్సర్స్ రీడ్ చేస్తూ రాయాలి తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ క్రింది ప్రశ్నలకు రెండు లేక మూడు వాక్యంలో సమాధానాలు వ్రాయండి లాంగ్ ఆన్సర్ చూడండి విలాసుడు గాడిదపై పులుతోలు కప్పడానికి గల కారణం ఏమిటి విలాసుడు గాడిదను మేపుటకు చాలా ధనం ఖర్చు అయిపోతుందని బాధ పడేవాడు అయిపోతుందని బాధపడేవాడు అందుచేత అతడు ఒక ఉపాయమును పన్నాడు ఒక పులుతోలును సంపాదించి ఆ తోలు గాడిదపై కప్పి రాత్రివేళలందు గాడిదను ఊరివారి చేలలో విడిచిపెట్టేవాడు ఇలా నేను ఎలా రీడ్ చేశాను అలా రీడ్ చేస్తూ మొత్తం వర్క్ బుక్ పార్ట్ ఈరోజు కంప్లీట్ చేయండి చూసి నేను ఈ వీడియోలో లాస్ట్లో ఈ ఫోటో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫోటో కూడా పెడతాను చూసి పాస్లో పెట్టుకొని నీట్గా రీడ్ చేస్తూ రాయాలి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ